హలో డిఎస్ఎంసె ట్వంటీ ట్వంటీ టూ అపెయిరింగ్ క్యాండిడేట్స్ సో దెర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ యూ నో టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ టూ దెర్ ఈజ్ ఎ సెవెంటీ పర్సెంట్ సిలబస్ టోటల్ సిలబస్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సెవెంటీ పర్సెంట్ ఓన్లీ వాట్ ఈస్ థర్టీ పర్సెంట్ డిలీటెడ్ పోర్షన్ ఈస్ నాట్ దేర్ ఇన్ టీఎస్ఎంసెట్వంటీ ట్వంటీ టూ ఓకే ఈ వీడియోలో మ్యాథ్స్ వెయిటేజ్ చాప్టర్ వైజ్ ఫస్ట్ అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఏంటి సెవెంటీ పర్సెంట్ సిలబస్ నుంచి నేను డీటెయిల్గా ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాను సో ప్రతి చాప్టరు ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి చాప్టర్స్ నేము యాజ్ వెల్ ఆస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను ఆర్ యూ రెడీ విత్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఐఎమ్ లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ హిందీ ఛానల్ మేము అప్లోడింగ్ ద వీడియోస్ రిగార్డింగ్ ద మ్యాథ్స్ విత్ అమేజింగ్ షార్ట్ కట్ మెథర్స్ ఎస్పెషలీ ఫర్ జేఈ మీన్స్ అండ్ ఎంసెట్ ఓకే దెర్ ఆర్ ద మెనీ వీడియోస్ ఇఫ్ నాట్ ఎట్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ ప్లీజ్ వాచ్ దెమ్ విజ్ లింక్ సర్ ఇన్ బిలో డిస్క్రిప్షన్ సో దోస్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యుమ్ నౌ కమ్ టు ద దూడే సెషన్ ఓకే ఫస్ట్ నేను దీని గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ థర్టీ పర్సెంట్ ఏంటనేది ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ఇప్పటివరకు చూడకపోతే రిలేటెడ్ పోర్షన్ ఏంటన్న వీడియోలో చూడండి అన్ రిలేటెడ్ పోర్షన్ నుంచి ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ వన్కి మనం ఎంసెట్ ట్వంటీ ట్వంటీ వన్ అబ్జర్వ్ చేస్తే ఎంసెట్ ట్వంటీ ట్వంటీ వన్లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్స్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉంది ఫస్ట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉండింది అలాగే సెకండ్ ఇయర్ డిలీటెడ్ పోర్షన్ సెవెంటీ పర్సెంట్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు ఫస్ట్ ఇయర్ రెండు క్వశ్చన్స్ ఇచ్చారంటే ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉంది ఫస్ట్ ఇయర్లో కాబట్టి దీంట్లో ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చారు అలాగే సెకండ్ ఇయర్లో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చారు అకార్డింగ్ టు ద ఎంసెట్ ట్వంటీ ట్వంటీ వన్ ఎందుకంటే ముందే చెప్పారు ఫస్ట్ ఇయర్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉండేది మీ సీనియర్స్కి కాబట్టి అందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి సెకండ్ ఇయర్ సెవెంటీ పర్సెంట్ ఉంది కాబట్టి అందులో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయి కానీ ఇయర్ ఏంటి ట్వంటీ ట్వంటీ టూ కమింగ్ ఎగ్జామ్కి ఎంసర్ ట్వంటీ ట్వంటీ టూకి టూ ఇయర్స్ నుంచి డిలీటెడ్ పోర్షన్ ఉండదు కాబట్టి ట్వంటీ ట్వంటీ టూ మనం అబ్జర్వ్ చేస్తే ఈచ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ సెకండ్ నుంచి ఇయర్ నుంచి కూడా ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఫస్ట్ ఇయర్ ఫార్టీ క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ కూడా ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి సో ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఫార్టీ సెకండ్ ఇయర్ ఫార్టీ క్వశ్చన్స్ నో మ్యాథ్స్ మనకి ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయని తెలుసు ఈ ఫార్టీ ఫార్టీ క్వశ్చన్స్ ఏంటంటే డిలీటెడ్ పోర్షన్ కాబట్టి మిగిలిన పోర్షన్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చే ఛాన్స్ ఉంది నేను ఆల్రెడీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ వన్ ఎనాలిసిస్ బేస్ చేసుకొని ఈ వెయిటేజ్ ఇస్తున్నాను దీంట్లో ఒక వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అట్లీట్ అవ్వచ్చు అంటే దెర్ ఈస్ నో లాట్ ఆఫ్ వేరియేషన్ అకార్డింగ్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ వన్ అనాలిసిస్ బేస్ చేసుకొని అంటే నా అకార్డింగ్ టు ఎంసెట్ ట్వంటీ ట్వంటీ వన్ అనాలిసిస్లో ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్లో ఆ ఫైవ్ క్వశ్చన్స్ అక్కడ బ్యాలెన్స్ చేస్తూ ప్లస్ ఫస్ట్ ఇయర్ సిలబస్లో డిలీటెడ్ పోస్ట్ను ఎలిమినేట్ చేస్తూ నేను వీడియోలో వెయిటేజ్ ఇస్తున్నాను చాప్టర్ వైజ్గా మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి కొన్ని చాప్టర్స్కి చాలా వెయిటేజ్ ఉంది అవి ముందు స్టార్ట్ చేయండి ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ ముందు స్టార్ట్ చేయండి ఎందుకంటే టైం లేదు ప్రిపరేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే స్పీడ్ ఉండాలి అక్యురేసీ ఉండాలి ఇన్ కేస్ ఆఫ్ ఆబ్జెక్టు ఎయిటీ బిడ్స్ ఫోకస్ చేయాలి మ్యాథ్స్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే కంపల్సరీ డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేయాలి షార్ట్ కట్ మెథడ్స్ అప్లై చేయాలి అవన్నీ మీరు చేయగలుగుతారు ఫస్ట్ మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో సీట్ రావాలి సో ఇంజనీరింగ్ సక్సెస్ఫుల్గా వితౌట్ బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేయాలని ఒక పాజిటివ్ తో అప్రోచ్ అవ్వండి కంపల్సరీ మీకు మంచి ర్యాంక్ వస్తుంది అందులోకి మ్యాథ్స్ తెలుసు మీకు ఎయిటీ బిట్స్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి సో బాగా ప్రాక్టీస్ ఉంటే జస్ట్ మ్యాథ్స్ ఫోకస్ చేసిన మెయిన్గా మీరు మంచి మార్క్స్ తెచ్చుకునే మంచి ర్యాంక్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది ఓకే సో వితౌట్ డిలే ఎంటర్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఆర్ యు రెడీ ఓకే ఫస్ట్ లుక్ ఎట్ దీస్ టాపిక్స్ ఇక్కడ ఏం చేసి రాసాను నేమ్ ఆఫ్ ద టాపిక్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టాపిక్ నేమ్ రాసాను అందులో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని రాశాను ఫస్ట్ టాపిక్ ఈస్ ఫంక్షన్స్ ఫ్రమ్ ద ఫంక్షన్స్ టూ క్వశ్చన్స్ మ్యాట్రిసెస్ త్రీ క్వశ్చన్స్ వెక్టర్స్ వెక్టర్స్ మీన్స్ టోటల్ వెక్టరాలజీ బ్రా అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ అండ్ యాజ్ వెల్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ ఫైవ్ క్వశ్చన్స్ ట్రిగనోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ ఫోర్ క్వశ్చన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్స్ ట్రిగ్నోమెట్రీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్స్ ఫోర్ క్వశ్చన్స్ ఓన్లీ వన్ చాప్టర్ ఫోర్ క్వశ్చన్స్ గైస్ ఓకే ఇంపార్టెంట్ టాపిక్ ఇంపార్టెంట్ చాప్టర్ చాలా ఈజీగా మీరు చేయొచ్చు ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి అలాగే హైపర్ బౌలిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ హైపర్ బౌలిక్ ఉంది దాని నుంచి వన్ క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీలో ఈ పోర్షన్ మాత్రమే ఉంది మిగిలిన పోర్షన్ డిలీట్ అయిపోయింది ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్మేషన్స్ ఉంది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్స్ ఉంది హైపర్ బౌలిక్ ఫంక్షన్స్ ఉంది ఓకే అంటే ట్రిగ్నోమెట్రీలోంచి నైన్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఓకేనా రైట్ నా విల్ లుక్ ఎట్ నెక్స్ట్ చాప్టర్స్ నెక్స్ట్ జోమెట్రీలో లోకస్ లోకస్ నుంచి వన్ క్వశ్చన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ వన్ క్వశ్చన్ స్ట్రేట్ లైన్స్ నో డిలీటెడ్ పోర్షన్ ఫ్రమ్ ది స్టేట్ లైన్స్ స్టేట్ లైన్స్ నుంచి ఫోర్ క్వశ్చన్ వస్తాయి అలాగే పెయిర్ ఆఫ్ స్టేట్ లైన్స్ డిలీటెడ్ పోర్షన్ ఉంది డిలీటెడ్ పోర్షన్ కాకుండా మిగిలిన పోర్షన్ నుంచి టూ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే త్రీ డే జామెట్రీ డిఆర్స్ డిసిఎస్ కాంబినేషన్ టూ క్వశ్చన్స్ అండ్ ప్లేన్స్ వన్ క్వశ్చన్ ఇందులో మీకు డిలీటెడ్ పోర్షన్ ఏంటనేది నేను వేరు సెపరేట్ వీడియో చేశానని చెప్పి ఆ వీడియో కంపల్సరీ చూడండి ఓకే ఫస్ట్ ఇయర్ సెకండ్ డిలీటెడ్ పోర్షన్ టూ వీడియోస్ సెపరేట్గా చేశాను సో ఫస్ట్ ఇయర్ ఒక సెకండ్ ఇయర్ కలిపి ఒక వీడియో చేస్తాను అవి చూస్తే మీకు థర్టీ పర్సెంట్ డిలీటెడ్ పోషన్ ఏంటి మిగిలిన ఎంత ఫోకస్ చేయాలని చూడ తెలుసుకోవాలి అలాగే మీకు ఈ వెయిటేజ్ ఏ చాప్టర్ మోర్ వెయిటేజ్ ఉంది దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండే అలాగే ఈజే టాపిక్ లెస్ వెయిటేజ్ ఉందని కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి ఓకేనా రైట్ ఐ విల్ లుక్ ఫార్ ద క్యాలిక్యులేస్ పార్ట్ నెక్స్ట్ లిమిట్స్ ఫ్రమ్ ద లిమిట్స్ త్రీ క్వశ్చన్స్ డిఫరెన్షియేషన్ త్రీ క్వశ్చన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఫోర్ క్వశ్చన్స్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో మనకున్నది ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ టెన్ నార్మల్స్ అండ్ మ్యాక్సిమమ్ మినిమం ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ టూ క్వశ్చన్స్ గ్యారెంటీ సారీ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ నుంచి వన్ క్వశ్చన్ గ్యారంటీ టెన్ నార్మల్స్ మాక్సిమం మినిమం టూ క్వశ్స్చన్స్ టెన్ నార్మల్స్ వస్తే వన్ మ్యాక్సిమమ్ వస్తుంది లేదా వన్ టెన్ నార్మల్ వస్తే టూ మాక్సిమం మినిమం వస్తుంది అంటే టోటల్గా ఫోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఇదే అండి ఫస్ట్ ఇయర్ వెయిటేజ్ ఫార్టీ క్వశ్చన్స్ అకార్డింగ్ టు మై ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే ఈక్వల్ వెయిటేజ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిలీటెడ్ పోర్షను కాబట్టి ఈచ్ ఇయర్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా ఫార్టీ క్వశ్చన్స్ ఇది ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ సిలబస్ ఏంటో చూద్దాం రైట్ కమ్ టు ద సెకండ్ ఇయర్ టాపిక్స్ నేమ్ ఆఫ్ ద టాపిక్ యాజ్ యూజువల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ టాపిక్ కాంప్లెక్స్ నెంబర్స్ ఫ్రమ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ టూ డిమోర్స్ థీరం టూ అండ్ క్వారిడీ ఈక్వేషన్స్ త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అంటే లాస్ట్ ఇయర్ త్రీ క్వశ్చన్స్ ఇచ్చారు ఇప్పుడు ఫోర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు థిరీ ఆఫ్ ఈక్వేషన్స్ టూ క్వశ్చన్స్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ టూ టు త్రీ క్వశ్చన్స్ అంటే లాస్ట్ ఇయర్ టూ క్వశ్చన్స్ ఇచ్చారు ఇప్పుడు త్రీ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు డిలీటెడ్ పోర్షన్ రెండిట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఈక్వల్ వెయిటేజ్ ఉంది కాబట్టి ఓకేనా సో దీస్ ఫైవ్ టాపిక్స్ కాంప్లెక్స్ నెంబర్స్ అండి కాంప్లెక్స్ నెంబర్స్ టూ డిమోస్ టూ క్వారెడీ ఈక్వేషన్స్ త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ థీరీ ఆఫ్ ఈక్వేషన్స్ టూ క్వశ్చన్స్

కాబట్టి దీంట్లో మీరు వరీ కాకుండా సింపుల్గా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి క్వశ్చన్స్ వస్తాయి ఇందులోంచి ఇది రాండి వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ బయోనల్ తీరం డిలీటెడ్ పోర్షన్ చాలా ఉంది ఉన్న పోర్షన్ నుంచి త్రీ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ త్రీ క్వశ్చన్స్ ఇచ్చాడు మేబీ టూ క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్ రావచ్చు పార్షియల్ ఫ్రాక్షన్ సింపుల్ టాపిక్ వన్ క్వశ్చన్ ఓకే ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది నెక్స్ట్ టాపిక్స్ ఏంటో చూద్దాం ఓకేనా

ఓకే ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం టూ టూబీకి సంబంధించినవి సర్కిల్స్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ పారాబోళ ఎలిప్స్ హైపర్బోలా మొత్తం ఇది సెకండ్ ఇయర్ సిలబస్ సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి టోటల్గా ఫార్టీ క్వశ్చన్స్ వరకు వస్తాయి అంటే ఇప్పుడు ఈక్వల్ వెయిట్ ఉంది కాబట్టి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఫార్టీ క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ ఫార్టీ క్వశ్చన్స్ అంటే టోటల్గా మీరు టూ ఇయర్స్ పోర్షన్ ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్గా ఎస్ డోంట్ మిస్ దిస్ ఛాన్స్ ఎందుకంటే మీకు ఎంత మంచి ర్యాంక్ వస్తే అంత మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో మీకు సీట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్లో ఎంసెట్ బేస్డ్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి అందులోకి మంచి కాలేజ్ వస్తే మీకు లైఫ్ సెక్యూర్డ్ ఉంటుంది ఫ్యూచరు ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇంజనీరింగ్లో క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయి కొన్ని కాలేజెస్లో అలాగే టాప్ కాలేజ్లో ఫైనల్ మీరు లైఫ్ ఐ మీన్ కెరియర్ సెట్ అయిపోతుంది అందుకే మంచిగా ప్రాక్టీస్ చేయండి డెడికేటెడ్గా వర్క్ చేయండి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని హోప్స్తో ఉండండి ఇంకా నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను మీరు నాకు కామెంట్ చేస్తే నేను కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే కంపల్సరీ లింక్ కూడా మీకు పంపిస్తాను ఆ వీడియోస్లో అన్నింటిలో కూడా కాన్సెప్ట్ కట్ మెథడ్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ ఎంసెట్ జేఈమేన్స్ క్వశ్చన్స్ కూడా వీడియోస్ చేశాను జేఈమేన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఈ ఛానల్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే హోప్ సో యూ ఫాలోడ్ దిస్ వీడియో వెల్ ఇఫ్ యూ మేక్ షూర్ ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ I conclude this video is here I will come with another topic in new video till then have a great time take care bye